చికెన్ పలావ్కి కావలసిన పదార్థాలు: చికెన్, బియ్యం, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పలావ్ మసాలా, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఇందులో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక మసాలా దినుసులు, లవంగం, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, సోంపు వేసుకొని అది కొంచెం వేగనివ్వాలి. అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని ఇవి వేగనివ్వాలి బాగా. ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి అది కూడా వేగనివ్వాలి. వేగాక ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గాక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన చికెన్ని వేసుకుందాం. చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి వాటర్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న కారం, పలావ్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. బియ్యాన్ని లాస్ట్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అవి మరిగేటప్పుడు 1 వేసుకుని ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయిగా ఒకసారి కలుపుకొని చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. వేసి
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయ్యాక చూసుకుందాం. కొంచెం మగ్గింది అన్నం, ఒకసారి బాగా కలుపుకుని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, చికెన్ పలావ్ రెడీ.